నిత్యమైన మనసు ఇప్పుడు మార్పు కోరుకుంటోందట. ఫర్ చేంజ్ కెమెరా ముందు కాకుండా కెమెరా వెనక ఉండాలని మనసు ఉవ్విళ్ళూరుతోందట. దీన్ని బట్టి నిత్య మనసులో ఏముందో కొంచెం గ్రహించే ఉంటారు. ఎస్, ఈ మలయాళ కుట్టి మనసు ఇప్పుడు డైరెక్షన్ మీద ఉందట. వాస్తవానికి భవిష్యత్తులో ఎప్పుడైనా దర్శకురాలిగా మారతా అని గతంలో నిత్యామీనన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ టైం వచ్చేసిందనిపిస్తోంది. ఎందుకంటే ఓ సినిమా తెరకెక్కించడానికి నిత్య సన్నాహాలు చేస్తున్నారట. కథానాయికగా ఆమె సంపాదించుకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాగా నటించడం మాత్రమే కాదు, చక్కగా పాడతారు కూడా. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. టోటల్ గా ఈ కటౌట్ కి చాలా టాలెంట్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి నిత్యామీనన్ ఇప్పటి వరకు 50 సినిమాలు చేశారు. ప్రస్తుతం విజయ్ సరసన ఆమె తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు దర్శకురాలిగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటి వరకు డైరెక్టర్ స్టార్ట్ యాక్షన్ అనగానే కెమెరా ముందు నటించిన నిత్యామీనన్ ఇప్పుడు తానే స్టార్ట్ యాక్షన్ కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారన్నమాట.